అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇందులో అధికార పార్టీ శ్రేణులు విధ్వంసకాండ, ఫ్యాక్షన్ సినిమా తరహా ప్లానింగ్తో టీడీపీ ప్రధాన కార్యాలయం పైన మూకదాడి, టీడీపీ ఆఫీసులో విధ్వంసం సృష్టించి కర్రలతో విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలని ప్రొజెక్ట్ చేసింది. అలాగే ఎన్టీఆర్ విగ్రహం ముందున్న అద్దాలు ధ్వంసం, మరోవైపున టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద కార్లతో చేరుకుని గేటుని కారుతో ఢీకొట్టి లోపలికి దూసుకొస్తున్నటువంటి వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి విషయాన్ని ఇంతకుముందు ఈనాడుకి వీళ్ళకి ఉన్నటువంటి తేడాదే. ఈనాడు కాస్త మొహమాటపు పదజాలం వాడింది అల్లరి మోకలు అని, ఇక్కడ వైసీపీ శ్రేణులు అంటూ ఖచ్చితంగా డైరెక్ట్గా రాసింది ఆంధ్రజ్యోతి. ఇది కరెక్ట్ అయినటువంటి జర్నలిజం ఆ విషయంలో మాత్రం. అయితే ఇక్కడ మిస్ అయినటువంటి జర్నలిజం వల్ల మాత్రం అధికార పార్టీ శ్రేణులు విధ్వంసకాండ ఇదంతా పెట్టి అసలు పట్టాభికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, పచ్చి బూతులు మాట్లాడినటువంటి వార్తని మాత్రం ఇక్కడ అస్సలు మిస్ చేసింది. ఇంకొకటి, ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట పాటు ఆయన చాలా మాట్లాడుకొచ్చాడు. అందులో తిట్లు ప్రత్యేకించి కొన్ని ఉన్నాయి. ఆ 5 నిమిషాల తిట్లని ప్రత్యేకించి కట్ చేసి మరీ తెలుగుదేశం అఫీషియల్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాతనే గొడవైంది. అంటే అక్కడ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికే జరిగింది అన్నటువంటిది కూడా ఓపెన్ సీక్రెట్. అదంతా కూడా రాయాలి దీంతో పాటుగా. ఇక్కడ ఒక సైడ్ మాత్రమే రాసుకొచ్చినటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ అధికార పార్టీ అనేటువంటిది అహంకారంతో ప్రవర్తించకూడదు, అది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం. అహంకారంతో పాటుగా తమ చేతికి పవర్ ఇస్తే ఆ పవర్ను మిస్యూజ్ చేసి దాడులు చేసి పోలీసులు కూడా ముట్టుకోకుండా, పోలీసులు ఆ తర్వాత రావడం అంటేనే ఇది పకడ్బందీగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని రాయడంలో తప్పులేదు, అరాచక మండలంలో తప్పులేదు, అధికార పార్టీ శ్రేణుల విధ్వంసకాండ అంటంలో కూడా తప్పేం లేదు. ఈ దుర్మార్గాల్ని రాయడంతో పాటుగా ఆ దుర్మార్గమైనటువంటి రెచ్చగొట్టు చర్య కూడా రాసి ఉంటే బాగుండేది. వీళ్ళు కూడా సెలెక్టివ్ జర్నలిజానికి సంబంధించినటువంటి వార్తలకి క్లియర్గా ఉన్నటువంటి అంశం. ఇకపోతే